తప్పకుండా అండి. ఇప్పుడు అన్నమాచార్య కీర్తన, అన్ని మంత్రములు ఇందే ఆవాహి ఆవాహని ఆవాహించింది. అన్నమయ్య గారి గురించి చెప్పుకోవాలంటే ఆయన మన తెలుగు సాహిత్య చరిత్రలో తొలి భాగ్యం కాదు, తొలి ఆయన ఎన్నో కీర్తనలు పాడారు. అంటే మామూలు మామూలు కూడా పాడుకునేటట్టుగా కొన్ని వేల కీర్తనలు, ఇంకా తాళపత్ర గ్రంథాలలో ఇంకా చాలా పాటలు అలాగే ఉన్నాయని చెప్పి వాడి మీద ఎన్నో పరిశోధనలు కూడా జరుగుతూ ఉంటాయి. చదివాను అన్నమయ్య గారు 32,000 కీర్తనలు రాశారు. మీరు ఏంటంటే దాంట్లో కొన్ని మనకు తెలిసిన చాలా పాపులర్ ఉన్నాయి, బట్ ఆయన జీవితం 95 సంవత్సరాలు వచ్చిన వరకు ఆయన రాస్తూనే ఉన్నారు. ఆయన జీవితాన్ని వెంకటేశ్వర స్వామికి అంకితం చేశారు. మనకి తిరుమల శేషాచలం, తిరుమల అలిపిరి ఇవన్నీ కూడా ఆ మెట్లు ఎక్కుతూ ఉంటే అన్నమయ్యారి కీర్తనలు మనకి చెవుల్లో మారు వినిపిస్తూనే ఉంటాయి. అవునండి, ఎంత గొప్ప కళాకారుడు రచించిన ఒక మంచి కీర్తన ఇప్పుడు మనం చూసి ఆనందిద్దాం. తప్పకుండా. శతకోపతి అనుగ్రహంతో వైష్ణవ తత్వాన్ని అర్థం చేసుకున్నారు. ఆ గురువుల ఉపదేశం వల్ల శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని భజన చేస్తున్నారు. శ్రీరామకృష్ణ నరసింహాది స్వరూపాలు ఈ పరబ్రహ్మంతం ద్వారా దర్శించుకుని వేణుకులని సంకీర్తనని పరమ మంత్రాలుగా మళ్ళీ గానం చేశారు. ఆ వెంకటేశ్వర మంత్రాలు వేంకటాద్రి వెళ్ళినై విరాజిల్లుతున్నాయి. ఓం నమో
ఇంద్రం